గ్రంథము పదకొండవ అధ్యాయము మాధేయుడకు దర్యావేశ మొదటి సంవత్సరం అందు మిఖాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతని యొద్ద నిలువబడితిని ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను ఏమనగా ఇంక ముగ్గురు రాజులు పారసీకము మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధికైశ్వర్యము కలిగిన నాలుగవ రాజకుడు వచ్చును అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రేకేయుల రాజ్యమునకు విరోధముగా రేపును అంతలో శూరుడగు ఒక రాజు పుట్టి మహా విశాలమైన రాజ్యమునేలి ఇష్టానుసారముగా జరిగించును అతడు రాజైన తరువాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కుల విభాగింపబడును అది అతని వంశపు వారికి గాని అతడు ప్రభుత్వము చేసిన ప్రకారము ప్రభుత్వము చేయువారికి కానీ విభాగింపబడదు అతని ప్రభుత్వము వేరుతో వేయబడును అతని వంశపు వారు దానిని పొందరు గాని అన్యలు పొందుదురు అయితే దక్షిణ దేశపు రాజును అతని అధిపతులలో ఒకడును బలము పొందెదరు అతడు ఇతని కంటే గొప్పవాడై ఏలును అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వమగును కొన్ని సంవత్సరములైన పిమ్మట వారు ఉభయులు కూడుకొనిదరు మరియు వారు ఉభయులు సమాధాన పడవలనని కోరగా దక్షిణ దేశపు రాజకుమార్తె ఉత్తర దేశపు రాజునొద్దకు వచ్చును ఆయనను ఆమె భుజబలము నిలుపుకొననేరదు అతడైనను అతని భుజబలమైనను నిలవదు వారు ఆమెను ఆమెను తీసుకొని వచ్చిన వారిని ఆమెను కనిన వారిని ఈ కాలమందు ఆమెను బలపరచిన వారిని అప్పగించెదరు అతనికి బదులుగా ఆమె వంశంలో ఒకడు సేనకు అధిపతి అయి ఉత్తర దేశపు రాజుకోటలో జొరబడి ఇష్టానుసారముగా జరిగించుచు వారిని గెలుచును మరియు అతడు వారి దేవతలను సొమ్ములను విలువగల వారి వెండి బంగారపు వస్తువులను సహాచరపట్టి ఐగుప్తునకు తీసుకొనిపోవును అతడైతే కొన్ని సంవత్సరములు ఉత్తరదేశపు రాజు ప్రభుత్వము కంటే ఎక్కువ ప్రభుత్వము చేయును అతడు దక్షిణ దేశపు రాజు దేశంలో జొరబడి మరలి తన రాజ్యమునకు వచ్చును అతని కుమారులు యుద్ధము మహా మహాసైన్యముల సమూహమును సమకూర్చుకొందురు అతడు వచ్చి ఏరువలే ప్రవహించి ఉప్పొంగును యుద్ధము చేయబోని కోటదనుక వచ్చును అంతలో దక్షిణ దేశపు రాజు అత్యుగ్రుడై బయలుదేరి ఉత్తర దేశపు రాజుతో యుద్ధము జరిగించును ఉత్తర దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొనినను అది ఓడిపోవును ఆ గొప్ప సైన్యము ఓడిపోయినందున దక్షిణ దేశపు రాజు మనస్సున అతిశయపడును వేల కులది సైనికులను హతము చేసినను అతనికి జయము కానేరదు ఏలి అనగా ఉత్తర దేశపు రాజు మొదటి సైన్యము కంటే ఇంకా గొప్ప సైన్యమును సమకూర్చుకొని మరలా వచ్చును ఆ కాలాంతమున అనగా కొన్ని సంవత్సరములైన పిమ్మట అతడు గొప్ప సైన్యమును విశేషమైన సామాగ్రిని సమకూర్చి నిశ్చయముగా వచ్చును ఆ కాలములయందు అనేకులు దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయటకు వచ్చేదరు నీ జనములోని బందిపోటు దొంగలు దర్శనమును రుజువుపరుచునట్లు కూడుదురు గాని నిలోలేగ కూలుదురు అంతలో ఉత్తర దేశపు రాజు వచ్చి ముట్టడి దిబ్బవేయును దక్షిణ దేశపు రాజు యొక్క బలము నిలవలేకపోయినందునను అతడు ఏర్పరచుకుని జనము శౌర్యము పొందకపోయినందునను ఉత్తర దేశపు రాజు ప్రాకారములు గల పట్టణమును పట్టుకొనును వచ్చిన వానికి ఎదురుగా ఎవరనూ నిలవలేకపోయినందున తనకిష్టము వచ్చినట్టు అతడు జరిగించును గనుక ఆనందము గల ఆ దేశములో అతడుండగా అది అతని బలము వలన పాడైపోవును అతడు తన రాజ్యం యొక్క సమస్త బలమును కూర్చుకొని రావాలనని ఉద్దేశింపగా అతనితో సంధి చేయబడును ఏమనగా నశింపజేయవచ్చునని ఒక కుమార్తెను అతనికిచ్చెదరు అయితే ఆమె సమ్మతింపక అతన్ని కలుసుకొనదు అతడు ద్వీపముల జనముల తట్టు తన మనస్సును తిప్పుకొని అనేకులను పట్టుకొను అయితే అతని వలన కలిగిన అవమానమును ఒక అధికారి నివారణ చేయును మరియు ఆయన అవమానము అతని మీదికి మరలా వచ్చినట్లు చేయును అది అతనికి రాక తప్పదు అప్పుడతడు తన ముఖమును తన దేశంలోని కోటల తట్టు త్రిప్పుకొను గాని ఆటంకపడి కూలి అగుపడకపోవును అతనికి మారుగా మరి ఒకడు లేచి ఘనమైన రాజ్యము ద్వారా పన్ను పుచ్చుకొని వానిని లేపును కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనమగును గాని ఈ నాశనము ఆగ్రహము వలననైనను యుద్ధము వలననైనను కలగదు అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును అతనికి రాజ్యగణత నీయరు గాని నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించును ప్రవాహము వంటి బలము అతని ఎదుట నుండి వారిని కొట్టుకొని పోవటం వలన వారు నాశనమగుదురు సంధి చేసిన అధిపతి సహానాశనమగును అతడు సంధి చేసినను మోసపుచ్చును అతడు స్వల్ప జనము గలవాడైనను ఎదురాడి బలము పొందును అతడు సమాధాన క్షేమము గల దేశమునకు వచ్చి తన పితరులు కానీ తన పితరుల పితరులు కానీ చేయని దాన్ని చేయును ఏదనగా అచ్చట ఆస్తిని దోపుడు సొమ్మును ధనమును విభజించి తన వారికి పంచిపెట్టును అంతటా కొంతకాలము ప్రాకారములను పట్టుకొనుటకు కుట్ర చేయును అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు తన బలమును సిద్ధపరిచి తన మనస్సును రేపుకొను గనుక దక్షిణ దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొని మహాబలము గలవాడై యుద్ధమునకు సిద్ధపడును అతడు దక్షిణ దేశపు రాజునకు విరోధమైన ఉపాయములు చేయునుద్దేశించినందున ఆ రాజు నిల్వలేకపోవును ఏమనగా అతని భోజనమును భుజించువారు అతన్ని పాడు చేసెదరు మరియు అతని సైన్యము ఓడిపోవును గనుక అనేకులు హతులవుదురు చేయుటకై ఆ ఇద్దరు రాజులు తమ మనస్సులు స్థిరపరుచుకొని ఏక భోజన పంక్తిలో కూర్చుండునను నిర్ణయ నిర్ణయకాలమందు సంగతి జరుగును గనుక వారి ఆలోచన సఫలము కానేరదు అతడు మిగుల ద్రవ్యము గలవాడై తన దేశమునకు మరలును మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధి అయి ఇష్టానుసారముగా జరిగించి తన దేశమునకు తిరిగివచ్చును నిర్ణయకాలమందు మరలి దక్షిణ దిక్కునకు వచ్చును గాని మొదటనున్నట్టుగా కడపటనుండదు అంతటా కిత్తీయుల ఓడలు అతని మీదికి వచ్చుట వలన అతడు వ్యాకుల పడి మరలి పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగ్రహము గలవాడై తన ఇష్టానుసారముగా జరిగించును అతడు మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరని విచారించును అతని పక్షమున షూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగజేయు హేయమైన వస్తువును నిలవబెట్టెదరు అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకును అయితే తమ దేవుని ఎరుగువారు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు జనములో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు గాని వారు బహుదినములు ఖడ్గము వలనను అగ్నివలనను కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు వారు కృంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయము దొరుకును అయితే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి వారిని హత్తుకొందరు గాని నిర్ణయకాలము ఇంకా రాలేదు గనుక అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వముగా మాట్లాడుచు ఉగ్రత సమాప్తి అగు వరకు వృద్ధి పొందును అంతటా నిర్ణయించినది జరుగును అతడు అందరికంటే ఎక్కువగా తను తాను హెచ్చించుకొను గనుక తన పితరుల దేవతలను లక్ష్యపెట్టడు మరియు స్త్రీల కాంక్షిత దేవతను గాని ఏ దేవతను గానీ లక్ష్యపెట్టడు అతడు తన పితరులెరుగని దేవతను అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా గనపరుచును బంగారును వెండిని విలోగల రాళ్లను మనోహరమైన వస్తువులను అర్పించి ఆ దేవతను గనపరచును మరియు ఈ క్రొత్త దేవతను ఆధారము చేసుకుని కోటలకు ప్రాకారములు కట్టించి నూతన విధముగా తన వారికి మహాఘనత కలుగజేయును దేశమును క్రయమునకు విభజించి ఇచ్చి అనేకుల మీద తన వారికి ప్రభుత్వమిచ్చును అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయును మరియు ఉత్తర దేశపు రాజు రథములను గుర్రపు రౌతులను అనేకమైన ఓడలను సమకూర్చుకొని తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహము వలె వెళ్ళును అతడు ఆనంద దేశమున ప్రవేశించుట వలన అనేకులు కూలుదురు గాని ఎథోమీయులను మోయాబీయులను అమ్మోనియులలో ముఖ్యులను అతని చేతిలో నుండి తప్పించుకొని అతడు ఇతర దేశముల మీదికి తన సేన నంపించును ఐగుప్తు సహా నేరదు అతడు విలువగల సమస్త బంగారు వెండి వస్తువులను ఐగుప్తు యొక్క విలువగల వస్తువులన్నిటిని వశపరుచుకొని లుబియులను కూషీయులను తనకు పాదసేవకులుగా చేయును అంతటా తూర్పు నుండియు ఉత్తరము నుండియు వర్తమానములు వచ్చి అతని కలతపరచును గనుక అత్యాగ్రహము కలిగి అనేకులను పాడుచేయుటకును నశింపజేయుటకును అతడు బయలుదేరును అయితే అతనికి నాశనము రాకుండుటకై సహాయం చేయువాడెవడునూ లేకపోవును